వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామికి బిగ్ షాక్ తగిలింది. మొన్నటి వరకు మహిళా కమిషన్కు సినిమా జర్నలిస్టులు ఫిర్యాదులు చేశారు. సోషల్ మీడియాలో ఆరోపణలు, ఇలా కొంత హడావిడి జరిగి చల్లారిన వేణుస్వామి వివాదం ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళింది. జర్నలిస్ట్ మూర్తి వేసిన పిటిషన్ మీద నాంపల్లి కోర్టు విచారణ జరిపి వేణుస్వామిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వేణుస్వామిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని సూచించింది. సెలబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణుస్వామికి బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి న్యాయస్థానం. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జాతకాలు చెప్పి ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధానమంత్రి ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి మాయమాటలతో అమాయకులను నమ్మించి తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నాంపల్లి కోర్టులో జర్నలిస్ట్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. వేణుస్వామి చేస్తున్న మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు గాను తమపై అసత్య ఆరోపణలు చేస్తూ కుట్ర పన్నుతున్నారని పిటిషన్లో మూర్తి ఆరోపించారు. అయితే జర్నలిస్ట్ మూర్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఈ పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించడమే కాకుండా వేణుస్వామిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నాంపల్లి కోర్టు ఆదేశాలతో వేణుస్వామిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. మరి అరెస్ట్ చేసి విచారణ చేస్తారా లేకంటే సాధారణ విచారణ జరుపుతారా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే సెలబ్రిటీలతో జాతకాలు చెబుతూ వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటారు. అటు సినీ ప్రముఖులకు, ఇటు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన జాతకాలను చెప్తూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటాడు వేణుస్వామి. అయితే వాటి గురించి ఎవరూ అడగకపోయినా తనకు తానుగా చెప్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు మన వేణుస్వామి. ఇక గతంలో కూడా సమంత నాగచైతన్య వివాహం పైన జ్యోతిష్యం చెప్పి సంచలన ఆరోపణలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిన వేణుస్వామి ఇప్పుడు కూడా నాగచైతన్య శోభితా ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత వారి వైవాహిక జీవితం గురించి కీలక ఆరోపణలు చేసి అంతకు మించి వివాదంలో ఇరుక్కున్నారు. ఇక సమంత నాగచైతన్య విడిపోయినట్టుగానే శోభిత ధూళిపాళ్ళ నాగచైతన్య కూడా కొద్ది రోజులకే విడిపోతారంటూ వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ని సినీ ఇండస్ట్రీలో పలువురు సీరియస్గా తీసుకొని ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల పర్సనల్ జీవితాలపై ఇలా నిరాధారంగా ఆరోపణలు చేస్తుండడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని అభిప్రాయపడ్డారు. ఇక వేణుస్వామి తీరుపైన సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ ఏకంగా మహిళా కమిషనర్ చైర్మన్కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక ఈ క్రమంలో జర్నలిస్ట్ మూర్తిపై వేణుస్వామి ఆయన సతీమణి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తనను జర్నలిస్ట్ మూర్తి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకపోయేసరికి తనను టార్గెట్ చేశారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. తమకు మూర్తి నుంచి ప్రాణహాని ఉందని కూడా ఆరోపించారు. దీంతో ఆ ఆరోపణలపై స్పందించిన మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.